బ్యాక్ బటన్ నవ్వా మనం ఈరోజు గూగుల్ డ్రైవ్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో టాక్ బ్యాక్ ఉపయోగించి ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. మొట్టమొదట ఈ డ్రైవ్ గురించి తెలుసుకునే ముందు డ్రైవ్ అంటే ఏంటి, అది ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. సాధారణంగా ఎవరికైతే ఈ జీమెయిల్ అకౌంట్ జీమెయిల్ ఐడి ఉంటుందో వాళ్ళకి గూగుల్ నుంచి గూగుల్ వాళ్ళు మనకి 15 GB స్టోరేజ్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ 15 GB స్టోరేజ్ని ఉపయోగించుకోవడం కోసమే మనం డ్రైవ్ అనే అప్లికేషన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు డ్రైవ్ ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. సాధారణంగా ఏం జరుగుతుందంటే మన ఫైల్స్ని మన ఫోల్డర్స్ని మన లోకల్ కంప్యూటర్స్లో కానీ స్మార్ట్ ఫోన్స్లో కానీ స్టోర్ చేసుకుంటాం. అవి మనకి ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా కానీ యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే నా కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ నేను వేరే కంప్యూటర్లో చూడాలంటే అది పాసిబుల్ కాదు, ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చూడొచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు ఒకవేళ మన కంప్యూటర్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి చెడిపోయింది, ఆ చెడిపోయినప్పుడు మన కంప్యూటర్లో కానీ స్మార్ట్ ఫోన్లో కానీ ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉందనుకుందాం, డేటా కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇంపార్టెంట్ ఫైల్స్ ఫోల్డర్స్ ఉన్నాయనుకున్నప్పుడు అవి మనకి తిరిగి అంటే ఆ కంప్యూటర్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ రికవర్ అయిన తర్వాత ఉంటాయి అనడానికి మనం గ్యారంటీ ఇవ్వలేం. అవి డిలీట్ కావచ్చు చెప్పలేం. ఒకవేళ డిలీట్ అయితే కనుక మనకి ఆ ఇంపార్టెంట్ డేటాని మళ్ళీ తెచ్చుకోవడం కష్టం. అందుకనేసి మనకి ఇంపార్టెంట్ ఫైల్స్ ఫోల్డర్స్ మనం ఆన్లైన్లో స్టోర్ చేసుకుంటే అది మనం ఏ కంప్యూటర్లో అయినా కానీ ఆ అకౌంట్ సైన్ ఇన్ ఉపయోగించి సైన్ ఇన్ అవుతే మన ఫైల్స్ ఫోల్డర్స్ అన్నీ యాక్సెస్ చేయొచ్చు. ఈ ఆన్లైన్లో స్టోర్ చేసుకోవడం కోసమే గూగుల్ డ్రైవ్ అనే అప్లికేషన్ని ఉపయోగిస్తాం. గూగుల్ డ్రైవ్లో ఉన్న అంటే ఈ జీమెయిల్తో పాటు వచ్చిన 15 GB స్టోరేజ్ సిస్టమ్ లాంచ్ గూగుల్ డ్రైవ్లో ఉన్న అంటే ఈ జీమెయిల్తో పాటు వచ్చిన 15 GB స్టోరేజ్లో మనం ఏదైనా స్టోర్ చేసినప్పుడు అది ఇంటర్నెట్లో మనకి ఏదో ఒక సర్వర్లో స్టోర్ అవుతుంది. మన ఫైల్స్ ఫోల్డర్స్ అవి మనం ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనకి డ్రైవ్ అంటే ఏంటో తెలుసు, అది ఎందుకు ఉపయోగపడుతుందో కూడా తెలుసు. మండే August 30th ఇప్పుడు దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది చూద్దాం. ఈ డ్రైవ్ ఉపయోగించుకోవాలంటే మనం ప్లేస్టోర్ నుంచి గూగుల్ డ్రైవ్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలి. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి నేను ప్లేస్టోర్ ఓపెన్ చేస్తున్నాను. మండే ప్లేస్టోర్ హాస్ వన్ నోటిఫికేషన్ ప్లేస్టోర్ నావిగేట్ అప్ సెలెక్టెడ్ ఫర్ సైన్డ్ ఇన్ సర్చ్ ఇక్కడ సర్చ్ బాక్స్ లో నేను డ్రైవ్ అని టైప్ చేస్తున్నా, DRIVE D R I V R A A సర్ డ్రైవ్ అని టైప్ చేశాను. కీబోర్డ్ సర్చ్ చేస్తే డ్రైవ్ వాయిస్ సర్చ్ store access and share securely with google drive part of google workspace maniki first app e drive ani chupistundi google drive chupistundi drive ante maniki chaala drives unnai one drive undi ila drives chaala unnai kaani manam ee roju pratyekanga google drive gurinchi maatladukuntunnam google drive google llc in app purchases open button nenu ee app already install chesanu so naaku anduku ikkada open ani chupistundi. ఒకవేళ మీ స్మార్ట్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసి లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ చేసి ఈ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేస్తే డ్రైవ్ సెర్చ్ ఇన్ డ్రైవ్ ఎడిట్ బాక్స్ మనం మొట్టమొదటి డ్రైవ్ ఓపెన్ చేసినప్పుడు ఈమెయిల్ బ్యాక్ బటన్ నవ్వా. ఒక్కొక్కసారి మొట్టమొదటి డ్రైవ్ ఓపెన్ చేసినప్పుడు సైన్ ఇన్ చేసుకోమని అడుగుతుంది, ఒక్కొక్కసారి అడగదు. ఎందుకంటే మనం ఆల్రెడీ మన ఈమెయిల్ ఐడితో మన స్మార్ట్ ఫోన్లో సైన్ ఇన్ అయి ఉంటాం కాబట్టి ఒకవేళ అడిగితే సైన్ ఇన్ అవ్వండి. తర్వాత ఇంకా ఏమైనా పర్మిషన్స్ స్టోరేజ్ కానీ అలా పర్మిషన్స్ అడిగితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకి లేఅవుట్ ఈ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు నేను లేఅవుట్ ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి డ్రైవ్ ఓపెన్ చేసిన తర్వాత డ్రైవ్లో మనకి బాటమ్ కింద భాగంలో
ఫోర్ ట్యాబ్స్ ఉంటాయి. ఈ ట్యాబ్స్ ఏంటంటే చూద్దాం ఒకసారి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి బాటమ్ లెఫ్ట్ సైడ్ సెలెక్టెడ్ హోమ్ ట్యాబ్ వన్ ఆఫ్ ఫోర్ ఇన్ లిస్ట్ ఫోర్ ఐటమ్స్ డ్రైవ్ హోమ్ ట్యాబ్. ఇది బై డిఫాల్ట్ హోమ్ ట్యాబ్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఇది మనకి రీసెంట్ ట్యాబ్స్ బటన్ పైన ఉంటుంది. ఈ హోమ్ ట్యాబ్ తర్వాత స్టార్ట్ ట్యాబ్ టూ ఆఫ్ ఫోర్ స్టార్ట్ ట్యాబ్ ఉంటుంది. తర్వాత షేర్ ట్యాబ్ త్రీ ఆఫ్ ఫోర్ షేర్డ్ ట్యాబ్. తర్వాత ఫైల్స్ ట్యాబ్ ఫోర్ ఆఫ్ ఫోర్ ఫైల్స్ ట్యాబ్ ఉంటాయి. ఈ ఒక్కొక్క ట్యాబ్ ఎందుకు ఉపయోగపడుతున్నాయి తెలుసుకుందాం. ఇవి మనకి బాటంలో ఉన్న ట్యాబ్స్. మనకి టాప్లో వచ్చినట్లయితే టాప్ పై భాగంలో వచ్చేసి లెఫ్ట్ సైడ్ మనకి 16:10 మోర్ నావిగేషన్ ఆప్షన్స్ బటన్. టాప్ లెఫ్ట్ సైడ్ మనకి మోర్ నావిగేషన్ ఆప్షన్స్ బటన్ అనేది ఒకటి ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి సైన్డ్ ఇన్ ఇస్ ఎంపవర్ 2021 అట్ gmail.com అకౌంట్ అండ్ సెట్టింగ్స్. రైట్ సైడ్ సైన్డ్ ఇన్ అనేసి మన అకౌంట్ చూపిస్తుంది. తర్వాత దాని పక్కనే సెర్చ్ ఇన్ డ్రైవ్ ఎడిట్ బాక్స్ సెర్చ్ ఉంటుంది. ఇది లేఅవుట్ టాప్ బాటమ్ లేఅవుట్. బై డిఫాల్ట్ ఈ హోమ్ ట్యాబ్ సెలెక్ట్ అయి ఉంటుందని తెలుసుకున్నాం కదా. ఈ హోమ్ ట్యాబ్లో మనకి ముఖ్యంగా రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి నోటిఫికేషన్, ఇంకోటి సజెస్టెడ్ అనేసి. అంటే నోటిఫికేషన్స్లో మనకు వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ చూపిస్తాయి. సజెషన్స్లో మనకి గూగుల్ కొన్ని సజెషన్స్ ఇస్తుంది. అంటే ఇంతకుముందు ఓపెన్ చేసినవన్నీ ఇందులో చూపించడం కానీ, ఎక్కువ ఓపెన్ చేసినవన్నీ అందులో చూపించడం కానీ అలా చేస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఈ సైన్డ్ ఇన్ తర్వాత నోటిఫికేషన్స్ ట్యాబ్ 2 ఆఫ్ 2 ఇన్ లిస్ట్ నోటిఫికేషన్స్ ట్యాబ్ ఉంది. అదే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నావిగేషన్ దానికి లెఫ్ట్ సైడ్ సెర్చ్ ఇన్ selected suggested tab 1 of 2 in list 2 items suggested tab undi ivi home tab lo untai a tab lo aina maniki search ane option chupistundi drive lo ippudu manam okoka option gurinchi discuss chestunnam mottamata ne mari home tab nunchi vastunnanu selected home tab 1 of 4 in list 4 items ఇప్పుడు స్వైప్ చేస్తున్నా, లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేసుకుంటూ వస్తున్నా. టాప్ 7 సైన్డ్ ఇన్ ఇస్ క్రియేట్ బటన్ సైన్డ్ ఇన్ ఇస్ ఎంపవర్ సెలెక్టెడ్ సజెస్ట్ మోర్ నావిగేషన్ ఆప్షన్స్ బటన్. ఈ నావిగేషన్ ఆప్షన్స్ మనం కొద్దిసేపు ఉన్న తర్వాత డిస్కస్ చేద్దాం. Signed in is empower 2021 at gmail.com account and settings. ఈ సైన్డ్ ఇన్ అనే ఆప్షన్లో మనకి ఏమని చూపిస్తుందంటే మనకి అంటే మనకు ఉన్న జీమెయిల్ ఎన్ని రెండు కానీ మూడు కానీ జీమెయిల్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి ఒకే డివైస్లో, ఆ ప్రతి ఒక్క ఈమెయిల్ ఐడికి సంబంధించిన డ్రైవ్ ఆప్షన్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే మనం ఈమెయిల్ యాప్ డిస్కస్ చేసుకున్నప్పుడు అకౌంట్స్ ఏ విధంగా అయితే స్విచ్ అవుతామో ఇక్కడ కూడా అకౌంట్స్ స్విచ్ కావచ్చు. డబుల్ ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి అకౌంట్స్ చూపిస్తాయి చూడండి. చూడండి ఇక్కడ మనకి అకౌంట్స్ చూపిస్తే అలాగే యాడ్ అనదర్ అకౌంట్ కూడా ఉంటుంది. ఇంకా ఏదైనా అకౌంట్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు డ్రైవ్కి. అది జీమెయిల్ అయితేనే గూగుల్ డ్రైవ్లో యాడ్ చేసుకోవచ్చు. Manage accounts on this device. Back వస్తున్నా. Drive. Signed in is empower 2021 at gmail.com account and settings. Out of list. ఇది signed in option గురించి. తర్వాత swipe చేస్తే create button. Create button అనే ఒకటి ఉంటుంది. ఈ create button మనకి files tab పైన చూపిస్తుంది. ఈ create button double tap చేస్తే మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయంటే ఆప్షన్స్ చూపిస్తాను. ఫస్ట్ create new folder row 1 column 1 in grid 2 rows 3 columns folder ante new folder create chesukochu drive lo folder ante new folder anesi manam tarvata chuddam create chesina folder ekkadiki velthundo adantha just nenu options okkadi chupistha upload column 2 next upload ante mana smartphone lo unnavi evaina important anukunnappudu avi ee drive lo upload chesukodaniki ee upload ane option upayogapadutundi. ఎలా అప్లోడ్ చేయాలో కూడా చూద్దాం. స్కాన్ కాలమ్ 3 తర్వాత స్కాన్
Google Docs, row 2, column 1. Google Docs. Google Sheets, column 2. Google Sheets. Google Slides. Tap to stop. Google Slides, row 2, column 3, in grid, 2 rows, 3 columns, create new. Slides. ఈ మూడింటి గురించి మనం సపరేట్గా డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ప్రత్యేకంగా మనం డ్రైవ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ జస్ట్ ఈ ఆప్షన్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సీట్స్, స్లైడ్స్, డాక్స్ అనే ఆప్షన్స్ క్రియేట్ న్యూలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. తర్వాత అవి ఏంటివో మనం తెలుసుకుందాం. బ్యాక్ వస్తున్నా. డ్రైవ్ క్రియేట్ బటన్ అవుట్ ఆఫ్ గ్రిడ్ Selected, suggested, tab, one of two, in list, two items. చెప్పాను కదా మనకి హోమ్ ట్యాబ్లో సజెస్టెడ్ ట్యాబ్ నోటిఫికేషన్స్ ట్యాబ్ ఉంటాయనేసి నోటిఫికేషన్స్ నోటిఫికేషన్ చూపిస్తే సజెషన్ ట్యాబ్లో సజెషన్ చూపిస్తాయి. Notifications tab 2 of 2. How underscore 2 underscore use underscore cursor underscore episode underscore 2 dot mp4 video heading in list 5 items. అలాగే స్వైప్ చేస్తే మనకి గూగుల్ ఇచ్చిన సజెషన్స్ ఉంటాయి. ఓకే ఇవి సజెషన్స్ మనకు అవసరం అవసరమైతే ఉపయోగించుకోవచ్చు లేదంటే వదిలే ఇచ్చి నేను సజెషన్స్ వదిలేస్తున్నాను. ఇప్పుడు నోటిఫికేషన్స్ ట్యాబ్ సెలెక్ట్ చేస్తే నోటిఫికేషన్స్ చూపిస్తాయి. నో న్యూ నోటిఫికేషన్స్ అవుట్ ఆఫ్ లిస్ట్. నో న్యూ నోటిఫికేషన్స్ అంటే మనకి నోటిఫికేషన్స్ ఏమీ లేవు. ఇది హోమ్ ట్యాబ్ గురించి. ఈ ఇప్పుడు మనం స్టార్ట్ ట్యాబ్ డిస్కస్ చేసుకుందాం. సెలెక్ట్ స్టార్ట్ ట్యాబ్ 2 of 4. స్టార్ట్ ట్యాబ్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్స్ ఫోల్డర్స్ అంటే ఇంపార్టెంట్ అంటే ఏ విధంగా చెప్పచ్చు అంటే మనం రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా ఉపయోగించే ఫైల్స్ ఫోల్డర్స్ ఏమైనా ఉన్నాయనుకుందాం. మనకు ఒక 100 ఫైల్స్ ఉన్నాయి. 100 ఫైల్స్లో ఒక 10 ఫైల్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తాం అనుకున్నాం. ఆ 10 ఫైల్స్ మనం స్టార్ గుర్తు అప్లై చేస్తే ఆ 10 ఫైల్స్ ఒక్కటి స్టార్ ట్యాబ్లో చూపిస్తాయి. ఎందుకంటే ఆ ఫైల్స్ మనం త్వరగా ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి స్టార్ట్ ట్యాబ్ అనేది ఉపయోగపడుతుంది. మనం ఏవైతే ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తామో అవి మనం స్టార్ట్ ట్యాబ్లో ఉపయోగించు చూడొచ్చు. స్టార్ట్ సెలెక్ట్ చేశాను. స్టార్ షేర్ సెర్చ్ ఇన్ మోన సైన్డ్ ఇన్ నో స్టార్ట్ ఫైల్స్ చూడండి. నో స్టార్ట్ ఫైల్స్ అని చూపిస్తుంది. తర్వాత మనం చూద్దాం ఒక ఫైల్కి స్టార్ అప్లై చేసి అది ఇక్కడ చూపిస్తుందో చూపించలేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇది స్టార్ ట్యాబ్ గురించి. ఇప్పుడు మనకి హోమ్ ట్యాబ్ అంటే ఏంటో తెలుసు, స్టార్ ట్యాబ్ అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు మనం షేర్డ్ ట్యాబ్ చూద్దాం. షేర్ ట్యాబ్ 3 ఆర్ 4 ఇన్ లిస్ట్ 4 ఐటమ్స్. డబుల్ ట్యాప్ చేస్తే షేర్ సెలెక్ట్ షోయింగ్ ఐటమ్ ఫైల్స్ ట్యాబ్. ట్యాప్ టు స్టాప్ అవుట్ ఆఫ్ సైన్డ్ ఇన్ సార్ట్ బై వ్యూ ఇస్ లిస్ట్ track underscore stolen underscore phones underscore 1 dot mp4 video shared row 2 column 1. ఈ షేర్డ్ ట్యాబ్లో మనకి ఎవరైతే వాళ్ళ గూగుల్ డ్రైవ్లో ఉన్న ఫైల్స్ని కానీ ఫోల్డర్స్ కానీ షేర్ చేసినప్పుడు అవన్నీ మనకి షేర్డ్ ట్యాబ్లో చూపిస్తాయి. ఇది షేర్డ్ ట్యాబ్ గురించి. మనం స్టార్ గుర్తు అప్లై చేసినవన్నీ స్టార్ గుర్తు స్టార్ ట్యాబ్లో చూపిస్తాయి. షేర్ మనకి ఎవరైతే షేర్ చేసింటారో ఫైల్స్ ఫోల్డర్స్ ఆ షేర్ చేసిన ఫైల్స్ ఫోల్డర్స్ అని షేర్ ట్యాబ్లో చూపిస్తాయి. ఇది షేర్డ్ ట్యాబ్ గురించి. ఇప్పుడు ఫైల్స్ ట్యాబ్ చూద్దాం. ఈ ఫైల్స్ ట్యాబ్ చాలా ఇంపార్టెంట్ ట్యాబ్. అంటే అన్ని ఇంపార్టెంట్ ట్యాబ్స్ ఫైల్స్ ట్యాబ్ పైన బాగా ఫోకస్ చేస్తే మిగతా ట్యాబ్స్ అన్ని మనకి ఈజీగా అర్థమవుతాయి. చూడండి ఫైల్స్ ఫైల్స్ ట్యాబ్ సెలెక్ట్ షోయింగ్ ఐటమ్స్ 1 టు 5 ఆఫ్ 5. ఫైల్స్ ట్యాబ్లో మనకి హోమ్ ట్యాబ్లో ఏ విధంగా అయితే సజెషన్ ట్యాబ్ నోటిఫికేషన్స్ ట్యాబ్ ఉంటాయి అలాగే ఫైల్స్ ట్యాబ్లో మనకి మై డ్రైవ్ కంప్యూటర్స్ అనే ట్యాబ్స్ రెండు ఉంటాయి. కంప్యూటర్స్ ట్యాబ్ 2 signed in as a empower 2021 at gmail.com account and settings out of list. ఈ signed in కింద మన కంప్యూటర్ స్టార్ట్ చూపిస్తుంది. ఓపెన్ నావిగేషన్ బార్ కింద మనకి మై డ్రైవ్ ట్యాబ్ చూపిస్తుంది. ఇవి రెండు ఏంటంటే మై డ్రైవ్ ట్యాబ్ అనేది మన గూగుల్ డ్రైవ్లో ప్రస్తుతం ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ అన్ని మై డ్రైవ్ ట్యాబ్లో ఉంటాయి. కంప్యూటర్స్ ట్యాబ్ అనేది ఎందుకంటే మనం కంప్యూటర్లో అలాగే డ్రైవ్లో సేమ్ అకౌంట్ ఉపయోగిస్తున్నప్పుడు మనం బ్యాకప్ అండ్ సింక్ అప్లికేషన్ ద్వారా కానీ డ్రైవ్ ఫర్ విండోస్ ఇలాంటి అప్లికేషన్స్ యూజ్ చేసినప్పుడు
మనం కంప్యూటర్లో ఉన్న ఫైల్ అంటే కంప్యూటర్లో అప్లోడ్ చేసిన ఫైల్స్ ఎలాగో మనకి చూపిస్తాయి, కానీ ఒక కంప్యూటర్ని సింక్ చేసుకోవడానికి మన మొబైల్ మన డ్రైవ్కి ఈ కంప్యూటర్ ట్యాబ్ ఉపయోగపడుతుంది. మనం సింక్ చేసుకున్నప్పుడు ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ అన్నీ మనకి ఈ కంప్యూటర్ ట్యాబ్లో చూపిస్తాయి. క్రియేట్ బటన్ selected my drive tab one of two in list two items by default my drive tab select ay untundi computers tab two of two computers tab select chesthe meer sync cheskondi ani chupistundi nenu sync cheyaledu how to use coursera in compute select chesanu compute no folders syncing with drive out of list chudandi no folders syncing with drive okay idi vere topic manam mari maatladukundam syncing ante enti adantha ante సింకింగ్ అంటే ఏం లేదు, మనం ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ డ్రైవ్ ఫర్ విండోస్ అప్లికేషన్ ద్వారా కానీ బ్యాకప్ అండ్ సింక్ ద్వారా కానీ మన అకౌంట్ లింక్ చేసుకున్నప్పుడు మనం ఏవైనా ఫైల్స్ ఫోల్డర్స్ ఆ ఫోల్డర్లో కాపీ చేసి పేస్ట్ చేసి అంటే మనం డ్రైవ్ అప్లికేషన్ ఓపెన్ చేయకుండా కానీ అందులో కాపీ చేసి పేస్ట్ చేసి అది ఆటోమేటిక్గా అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఇంటర్నెట్లోకి, అవన్నీ దీన్ని సింకింగ్ అంటారు. దాని గురించి మనం మరి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను మై డ్రైవ్ ట్యాబ్ సెలెక్ట్ చేస్తున్నా. మో నావిగేషన్ ఆఫ్ మై డ్రైవ్ మై కంప్యూటర్ సార్ట్ బై నేమ్ రో 1 ఇన్ గ్రిడ్ 3 రోస్ 2 కాలమ్స్. ఈ సార్ట్ బై గురించి ఒక్క నిమిషం మనం మాట్లాడుకుందాం. అలాగే స్వైప్ చేస్తున్నా. వ్యూ ఇస్ లిస్ట్ బటన్. హౌ టు యూస్ కోర్సెరా ఇన్ ఆండ్రాయిడ్ మొబైల్ .mp4 వీడియో రో 3 కాలమ్ 2. ఇది నాకు ఫస్ట్ చూపిస్తున్న ఫైల్ నేను స్వైప్ చేసినప్పుడు, అంటే ఈ ఆర్డర్ ఏ విధంగా చూపిస్తున్న అనే దాని గురించి కొద్దిసేపు ఉన్న తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత స్వైప్ చేస్తే మో యాక్షన్స్ ఫర్ హౌ టు యూస్ కోర్సెరా ఇన్ ఆండ్రాయిడ్ మొబైల్ .mp4 బటన్. మోర్ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మనకి ఫైల్ చూపిస్తుంది, తర్వాత మోర్ ఆప్షన్స్. ఫైల్ చూపిస్తుంది, తర్వాత మోర్ ఆప్షన్స్, ఈ విధంగా ఉంటాయి. హోమ్ ట్యాబ్ More actions for how to use Coursera in Android Mobile .mp4, button, row 3, column 2, in grid, 3 rows, 2 columns. ఇందులో నాకు ఒక ఫైలే ఉంది ఈ అకౌంట్లో, కాబట్టి ప్రతి ఒక్కదానికి ఈ ఫైల్ని ఫైల్ తర్వాత మోర్ ఆప్షన్స్, ఫైల్ మోర్ ఆప్షన్స్ ఆ విధంగా చూపిస్తుంది. ఈ ఫైల్ పైన డబుల్ ట్యాప్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. అంతవరకే ఇప్పుడు మోర్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను ఫైల్ ఓపెన్ చేస్తా. హౌ టు ఫైల్ ప్లే అవుతుంది. కరెంట్ ఫైల్ ఇస్ హౌ టు యూస్ కోర్సెరా ఇన్ ఆండ్రాయిడ్ మొబైల్ .mp4. హలో ఆల్, బటన్ నౌ వెల్కమ్ టు దిస్ థర్డ్ పార్ట్ ఆఫ్ ఇట్లా డ్రై. హౌ టు యూ ఇప్పుడు మోర్ ఆప్షన్స్ ఫర్ హౌ టు యూస్ మోర్ ఆప్షన్స్ డబుల్ ట్యాప్ చేశాను. హౌ టు యూస్ మేనేజ్ షేర్. మనకి ఫస్ట్ ఆప్షన్ షేర్ అని ఉంది. ఈ షేర్ అనే ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, నేను ఇంతకుముందు చెప్పాను కదా ఈ షేర్డ్ ట్యాబ్లో మనకి షేర్ చేసిన ఫైల్స్ అన్ని చూపిస్తా అనేసి. మీరు ఎప్పుడైతే ఈ షేర్ ఆప్షన్ ఉపయోగించి ఎవరికైనా షేర్ చేసింటారో, మీరు ఎవరికైతే షేర్ చేసింటారో ఆ ఫైల్స్ వాళ్ళకి ఈ షేర్డ్ ట్యాబ్లో చూపిస్తాయి. నేను ఈ షేర్డ్ పైన డబుల్ ట్యాప్ చేశాను. డ్రైవ్ Add people or groups, edit box, out of list. ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి English India QWERTY keyboard. Allow drive to access your contacts. Allow ఒక పర్మిషన్ deny button. పర్మిషన్ ఇస్తున్నా. Deny. Allow share. Add people or groups, edit box. ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి టైప్ చేయాలి. ఈమెయిల్ ఐడి టైప్ చేసిన తర్వాత నేను నా ఇంకొక అకౌంట్ ఈమెయిల్ ఐడి టైప్ చేస్తున్నా. Add show n shift a 5 r selected naresh rvp నేను నా ఈమెయిల్ ఐడి టైప్ చేశాను. naresh rvp 26@gmail.com ఫైల్ చేస్తున్నా. ఎడిటర్ షేర్. తర్వాత మనకి స్వైప్ చేస్తే ఎడిటర్ షేర్ అని ఉంది. అంటే ఇది ఏంటంటే మీరు ఎవరికైతే ఆ ఫైల్ షేర్ చేస్తున్నారో వాళ్ళు ఏమేమి చేయొచ్చు ఆ ఫైల్తో, అంటే ఆ ఫైల్ని వాళ్ళు ఎడిట్ చేయొచ్చా, ఆ ఫైల్ని వాళ్ళు డిలీట్ చేయొచ్చా, అంటే దీనిపైన డబుల్ ట్యాప్ చేద్దాం. ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. కీబోర్డ్ హిడెన్ డ్రైవ్ వ్యూవర్ ఇన్ లిస్ట్
ఇక్కడ మనకి ముఖ్యంగా 3 ఆప్షన్స్ ఉన్నాయి. వ్యూవర్ ఒకటి ఉంది, కామెంటర్ కామెంటర్ ఒకటి ఉంది, సెలెక్టెడ్ ఎడిట్ సెలెక్టెడ్ ఎడిటర్. ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటంటే ఎడిటర్ ఎడిటర్కి ఏమేమి పర్మిషన్స్ ఉంటాయంటే ఆ ఫైల్ని ఎడిటర్ డిలీట్ చేశాడనుకోండి అది మీ అకౌంట్ నుంచి కూడా డిలీట్ అయిపోతుంది. అంటే మీరు ఆ పర్సన్ని ఒక పార్ట్నర్గా అనుకొని ఫైల్ షేర్ చేస్తున్నట్టు అవుతుంది. ఎడిటర్ అంటే ఎడిటింగ్ పర్మిషన్స్ అంటే అన్ని పర్మిషన్స్ ఇచ్చినట్టు. ఇప్పుడు ఆ పర్సన్ ఆ ఫైల్ని డిలీట్ చేస్తే మీ అకౌంట్ నుంచి కూడా డిలీట్ అయిపోతుంది. ఆ పర్సన్ ఆ ఫైల్ని ఏదైనా ఎడిట్ చేసి కంటెంట్ చేంజ్ చేయడం అంటే చేస్తే మీ అకౌంట్లో నుంచి కూడా మీ అకౌంట్లో ఉన్న ఫైల్ని కూడా కంటెంట్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు డిలీట్ చేసినా అది ఆ పర్సన్ అకౌంట్లో నుంచి డిలీట్ అయిపోతుంది. ఇది ఎడిటర్ ఆప్షన్స్. ఇప్పుడు కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదైనా షేర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్కి షేర్ చేసేటప్పుడు అది పబ్లిక్కి సంబంధించింది అయితే ఓకే, ఎడిటింగ్ ఆప్షన్స్ ఇస్తారెవరు అది మీ ఇష్టం. ఈ ఎడిటింగ్ ఆప్షన్ ఇచ్చేప్పుడు కొంచెం ఆలోచించండి. తర్వాత మనకి కామెంట్ కామెంటర్ అంటే జస్ట్ ఆ ఫైల్ పైన కామెంట్ ఒక్క చేయడానికి పర్మిషన్ ఉంటుంది, ఇంకేమీ చేయలేడు. డిలీట్ చేయడం కానీ అంటే డిలీట్ చేసి అతను అకౌంట్లో నుంచి డిలీట్ అయితే కానీ ఒరిజినల్ అకౌంట్ మన అకౌంట్లో నుంచి డిలీట్ కాదు. ఇది కామెంటర్కి ఉన్న పర్మిషన్స్. వ్యూవర్ నెక్స్ట్ వ్యూవర్ వ్యూవర్ అంటే ఆ ఫైల్ని చూడడానికి ఒక్కటే పర్మిషన్ ఉంటుంది. అంటే చూడొచ్చు కానీ ఆ ఫైల్ని డిలీట్ చేసినా కానీ మనకేం ఎఫెక్ట్ చూపించదు, మన అకౌంట్లో నుంచి ఏం డిలీట్ కాదు. అది ఈ వ్యూవర్కి సంబంధించిన ఆప్షన్స్. నేను ఇక్కడ వ్యూవర్ సెలెక్ట్ చేస్తున్నా. షేర్ వ్యూవర్ అవుట్ ఆఫ్ లిస్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు అకౌంట్ naresharvp26@gmail.com ఎడిట్ బాక్స్ యాడ్ పీపుల్ ఆర్ గ్రూప్స్ ఎడిట్ బాక్స్ లో నా ఈమెయిల్ ఐడి ఉంది. వ్యూవర్ తర్వాత స్వైప్ చేస్తే మనకి వ్యూవర్ అని ఉంది. అలాగే స్వైప్ చేస్తే అంటే మనం ఈ 3 ఆప్షన్స్ లో నుంచి మనం వ్యూవర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి వ్యూవర్ మరి స్వైప్ చేస్తున్న బటన్ వ్యూవర్ ఆఫ్ దిస్ ఫైల్ కెన్ సీ కమెంట్స్ అండ్ సజెషన్స్ లెర్న్ మోర్ యాడ్ అ మెసేజ్ ఎడిట్ బాక్స్ ఇక్కడ ఏదైనా మెసేజ్ కావాలంటే రాయచ్చు. అంటే నేను నీకు ఈ ఫైల్ షేర్ చేస్తున్నాను చూడు అట్లా ఏదైనా మెసేజ్ కావాలంటే రాయచ్చు. నేను ఏమి రాయట్లేదు. తర్వాత స్వైప్ చేస్తున్నా కన్ఫర్మ్ షేరింగ్ అండ్ సెండ్ టు కొలాబరేటర్స్ బటన్ కన్ఫర్మ్ షేరింగ్ అండ్ సెండ్ టు కొలాబరేటర్స్ నువ్వు సెండ్ బటన్ పైన ప్రెస్ చేస్తే ఆ ఫైల్ నా ఇంకొక అకౌంట్కి షేర్ అయిపోతుంది. నేను డబుల్ ట్యాప్ చేశాను. అయిపోయింది ఆ ఫైల్. నావిగేషన్ ఆప్షన్స్ బటన్ షేర్ అయింది, నాకు నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను నా అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను. మరి ఇంకా ఈ మోర్ ఆప్షన్స్ ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉంటాయని చూద్దాం. సైన్డ్ ఇన్ ఆఫీస్ 2007 ఫోల్డర్ ఎంపవర్ ఫోల్డర్ సార్ట్ బై కంప్యూటర్ సెలెక్టెడ్ ఫైల్స్ ట్యాబ్ 4 of 4 ఇన్ లిస్ట్ sort by name row selected my okay office 2000 more actions for empower viewers list how to listen any radio channel in how to use Coursera in okay, android okay mani file chusam kada home tab ee more options prati okka file ki untai chudandi viewers ఎంపవర్ ఫోల్డర్ రో 2 కాలమ్ 1 ఇది ఫోల్డర్. ఫోల్డర్ ఓపెన్ చేస్తే మళ్ళీ సేమ్ ఇక్కడ లేఅవుట్ ఎలా ఉందో ఫోల్డర్లో కూడా అలాగే చూపిస్తుంది. మోర్ యాక్షన్స్ ఫర్ ఎంపవర్ బటన్ మోర్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తున్నా. ఎంపవర్ షేర్ ఇన్ లిస్ట్ 11 ఐటమ్స్ మనకి షేర్ ఆప్షన్ గురించి తెలుసు. తర్వాత స్వైప్ చేస్తున్నా మేనేజ్ పీపుల్ అండ్ లింక్స్ మేనేజ్ పీపుల్ అండ్ లింక్స్. ఈ మేనేజ్ పీపుల్ అండ్ లింక్స్ ఏంటంటే మనం ఎవరికైతే షేర్ చేసింటామో ఆ పర్మిషన్స్ని మేనేజ్ చేసుకోవడానికి ఆ లింక్ను మేనేజ్ చేసుకోవడానికి మేనేజ్ పీపుల్ అండ్ లింక్స్ అనేది ఓపెన్ అవుతుంది, ఉపయోగపడుతుంది. నేను ఇంతకుముందు ఓపెన్ షేర్ చేసిన ఫైల్కే చూపిస్తా చూడండి. డ్రైవ్ ఇంతకుముందు షేర్ చేసిన మోర్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తే మేనేజ్ పీపుల్ అండ్ లింక్స్కి వెళ్తే హూ హాజ్ యాక్సెస్
dismiss button out of list. చూడండి ఇక్కడ who has access అనుంది. ఇక్కడ చూడండి who has access, share button. Empower 2021@gmail.com owner in list. ఓనర్ ఎవరో చూపిస్తుంది. తర్వాత స్వైప్ చేస్తే నరేష్ కుమార్ పి naresh@vp26@gmail.com viewer. చూడండి వ్యూవర్ గా మనం ఒక పర్సన్ కి షేర్ చేశాం ఈ ఫైల్ అనేది ఇక్కడ చూపిస్తుంది. లింక్ సెట్టింగ్స్ అవుట్ ఆఫ్ లిస్ట్. కాపీ లింక్ బటన్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ లింక్స్. నరేష్ మనం డబుల్ ట్యాప్ చేసి ఆ పర్సన్ పైన నరేష్ కుమార్ పి నరేష్ సెలెక్టెడ్ వ్యూవర్ కామెంట్. ఇక్కడ పర్మిషన్ కూడా చేంజ్ చేసుకోవాలంటే కామెంటరా వ్యూవర్ ఎడిటరా ఎడిటర్ రిమూవ్ కావాలంటే ఈ పర్మిషన్ కూడా మనం రిమూవ్ చేయొచ్చు. ఈ మనం షేర్ చేసాం కదా ఫైల్ని రిమూవ్ చేసి ఈ షేర్ అయిన ఫైల్ ఆటోమేటిక్గా అతని అకౌంట్ నుంచి డిలీట్ అయిపోతుంది. ట్యాప్ టు స్టాప్ రిమూవ్ ఇన్ లిస్ట్. ఇది ఈ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ నరేష్. అలాగే స్వైప్ లింక్ సెట్టింగ్స్ అవుట్ ఆఫ్ లిస్ట్. లింక్ సెట్టింగ్స్ అని ఉంటాయి. ఈ లింక్ సెట్టింగ్స్ గురించి కొద్దిసేపు ఉన్న తర్వాత మాట్లాడుకుందాం. బ్యాక్ వస్తున్నా డ్రైవ్ మోర్ ఆప్షన్స్ మరి ఓపెన్ చేస్తున్నా. హౌ టు యాడ్ టు స్టార్ యాడ్ టు స్టార్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసు ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. మనం యాడ్ టు స్టార్ చేసిన వాటిని స్టార్ ట్యాబ్లో చూపిస్తే నేను యాడ్ చేసేస్తున్నా. డ్రైవ్ వన్ ఐటమ్ స్టార్ అవుట్ ఆఫ్ గ్రిడ్. చూడండి వన్ ఐటమ్ స్టార్ అనేది. తర్వాత మనం స్టార్ట్ ట్యాబ్కి వెళ్దాం కొద్దిసేపు. అండు బటన్ హోమ్ ట్యాబ్ వన్ ఆఫ్. ఇప్పుడు నేను స్టార్ట్ ట్యాబ్ టూ ఆఫ్ సెలెక్ట్ చేశా స్టార్. చూడండి ఇప్పుడు నాకు ఇంతకుముందు రెండు ఫోల్డర్స్ చూసి ఇప్పుడు ఓన్లీ ఒక ఫైల్ ఒక్కటే చూపిస్తుంది స్టార్ ట్యాబ్. సైన్ క్రియేట్ సార్ట్ వ్యూ హౌ టు యూస్ కర్సరా ఇన్ ఆండ్రాయిడ్ మొబైల్. చూడండి మోర్ ఈ విధంగా more actions for how to use Coursera in android mobile .mp4 button row 2 column 1 in grid 2 rows 2 columns. ఓపెన్ అవుతుంది ఈ స్టార్ట్ ట్యాబ్ సారీ యాడ్ టు స్టార్ అనే ఆప్షన్. అదే మోర్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ how remove make remove from star remove from star అని ఉంటుంది. ఈ remove from star పైన ప్రెస్ చేసి ఇక్కడి నుంచి ఫైల్ వెళ్ళిపోతుంది. right one item in star. చూడండి ఇప్పుడు నాకు స్టార్ ట్యాబ్లో ఏ ఫైల్స్ లేవు. సెలెక్టెడ్ స్టార్ సైన్డ్ ఇన్ క్రియేట్ నో స్టార్ ఫైల్స్. చూడండి నో స్టార్ ఫైల్స్ ఈ విధంగా పనిచేస్తుంది స్టార్ అనే ఆప్షన్. ఫైల్స్ మరి ఫైల్ ట్యాబ్ వచ్చాను. హౌ టు యూస్ మోర్ ఆప్షన్స్ ఓపెన్ చేశా. హౌ టు యూస్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నేను మోర్ ఆప్షన్స్ ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్రతి ఒక్క ఆప్షన్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు షేర్డ్ ఆప్షన్ అయిపోయింది. మేనేజ్ పీపుల్ అండ్ లింక్స్లో ఒక లాస్ట్ పార్ట్ డిస్కస్ చేసుకోవాలి అది చేద్దాం. యాడ్ టు స్టార్ స్టార్ ఆప్షన్ అయిపోయింది. మేక్ అవైలబుల్ ఆఫ్లైన్ మేక్ అవైలబుల్ ఆఫ్లైన్ ఈ మేక్ అవైలబుల్ ఆఫ్లైన్ డబుల్ ట్యాప్ చేస్తే ఈ ఫైల్ మనకి మన హోమ్ స్క్రీన్ పైన చూపిస్తుంది. అంటే మనకి ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు కూడా ఈ ఫైల్ని యాక్సెస్ చేసుకోవడానికి మేక్ అవైలబుల్ ఆప్షన్ అనే ఫైల్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇది మేక్ అవైలబుల్ ఆప్షన్ గురించి. కాపీ లింక్ ఈ కాపీ లింక్ అనేది ఏంటంటే మనం ఎవరికి అంటే ఈ షేర్ ఆప్షన్ ఎప్పుడైతే ఉపయోగించుకోకుండా ఏదైనా ఫైల్ కానీ ఫోల్డర్ కానీ షేర్ చేయాలంటే ఈ కాపీ లింక్ పైన డబుల్ ట్యాప్ చేస్తే మనకి లింక్ కాపీ అవుతుంది. ఆ లింక్ని వాళ్ళకి మనం ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ పంపించినప్పుడు ఆ లింక్ ద్వారా వాళ్ళు ఆ ఫైల్ని కానీ ఫోల్డర్ కానీ ఉపయోగించుకోవచ్చు. మనం కాపీ లింక్ ద్వారా చేసినా షేర్ ద్వారా చేసినా కానీ అది షేర్ చేసినట్లు అవుతుంది. కానీ ఈ కాపీ లింక్ చేసినప్పుడు మనం లింక్ సెట్టింగ్స్ ఎడిట్ చేయాలి. ఆ లింక్ సెట్టింగ్స్ ఏమి ఎడిట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కాపీ లింక్ గురించి. ఇప్పుడు చూద్దాం మేనేజ్ పీపుల్ అని తీసుకెళ్తే లింక్ సెట్టింగ్స్ అవుట్ ఆఫ్ లిస్ట్. లింక్ సెట్టింగ్స్ దగ్గర స్వైప్ చేస్తే కాపీ లింక్ బటన్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ పీపుల్ యాడెడ్ కెన్ ఓపెన్ విత్ ద లింక్ ఇన్ లిస్ట్. మనకి రిస్ట్రిక్టెడ్ ఓన్లీ పీపుల్ యాడెడ్ కెన్ ఓన్లీ వ్యూ దిస్ ఫైల్ అలా చూపిస్తుంది. రిస్ట్రిక్టెడ్ ఓన్లీ పీపుల్ యాడెడ్ కెన్ ఓపెన్ విత్ ద లింక్ ఇన్ లిస్ట్.
కెన్ ఓపెన్ విత్ ద లింక్ అంటే మీరు ఎవరికైతే షేర్ ఆప్షన్ యూస్ చేసి ఈమెయిల్ ఐడి టైప్ చేసి షేర్ చేసింటారో వాళ్ళు ఒక్కటి చూడడానికి ఉంటుంది. అది ఈ రిస్ట్రిక్షన్స్లో ఎప్పుడైతే మీరు వాళ్ళకి లింక్ కాపీ చేసి పంపించినా కానీ వాళ్ళు డైరెక్ట్గా చూడలేరు. ఈ వాళ్ళు డైరెక్ట్గా చూడాలంటే మనం ఇక్కడ పర్మిషన్ సెడిట్ చేయాలి. ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే డిస్మిస్ బటన్ లింక్ సెటింగ్ కాపీ లింక్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ ట్యాప్ టు ఇక్కడ మనకి డబుల్ ట్యాప్ చేస్తే రిస్ట్రిక్టెడ్ పైన సెలెక్టెడ్ రిస్ట్రిక్టెడ్ ఇన్ లిస్ట్ టూ ఆప్షన్స్ ఉంటాయి. రిస్ట్రిక్టెడ్ ఒకటి, ఎనీవన్ విత్ ద లింక్. ఎనీవన్ విత్ ద లింక్ అంటే ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. అంటే వాళ్ళకు వాళ్ళు దాన్ని డిలీట్ చేస్తే మళ్ళీ మీ అకౌంట్లో డిలీట్ అవుతుంది అని ఏం కాదు, జస్ట్ వాళ్ళు చూడడానికి పర్మిషన్ ఉంటుంది ఎవరైనా చూడడానికి. ఇది ఎనీవన్ విత్ ద లింక్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు నాకు షేర్ చేశారు ఏదైనా ఫైలు, నేను ఆ ఫైల్ లింక్ కాపీ చేసి నేను ఇంకొక పర్సన్కి షేర్ చేశాను, ఆ పర్సన్ డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు మీరు ఎనీవన్ విత్ ద లింక్ సెట్ చేస్తే. మీరు రిస్ట్రిక్టెడ్ సెట్ చేశారు అనుకోండి, నాకు షేర్ చేసింది నాకు ఒక్కనికే ఉంటుంది కానీ నేను ఇంకా వేరే వాళ్ళకి షేర్ చేసినప్పుడు అది వాళ్ళకి షేర్ కాదు, వాళ్ళకి మళ్ళీ నా నీ దగ్గర మీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోమని ఇస్తుంది. ఇది ఈ ఎనీవన్ విత్ ద లింక్ రిస్ట్రిక్టెడ్కి డిఫరెన్స్. బ్యాక్ వస్తున్నా. డిస్మిస్ బటన్ హూ హాస్ యాక్సెస్ డ్రైవ్ మోర్ యాక్షన్స్ ఫర్ మేక్ కాపీ లింక్. మనకి కాపీ లింక్ వరకు అన్ని ఆప్షన్స్ తెలుసు మోర్ ఆప్షన్స్లో. అలాగే స్వైప్ చేస్తే మేక్ అ కాపీ, మేక్ ఏ కాపీ. ఇది డూప్లికేట్ కాపీ కావాలంటే మేక్ ఏ కాపీ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. అంటే ఒకే ఫైల్ టూ టైమ్స్ చూపించడానికి మేక్ ఏ కాపీ ఉపయోగపడుతుంది. సెండ్ అ కాపీ, సేమ్ సెండ్ ఏ కాపీ కూడా అదే విధంగా మీరు డూప్లికేట్ చేసిన దాన్ని సెండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు ఈ వాళ్ళు మీ డూప్లికేట్కి ఎడిటింగ్ పర్మిషన్స్ ఇచ్చినా ఒకవేళ అది డిలీట్ చేసినా మీ దగ్గర ఇంకొకటి ఉంటుంది. ఇది మేక్ ఏ కాపీ సెండ్ ఏ కాపీకి డిఫరెన్స్. ఓపెన్ ఓపెన్ విత్, ఈ ఓపెన్ విత్ అనే ఆప్షన్ ఈ ఫైల్ ఏ అంటే ఏ అప్లికేషన్ ఉపయోగించి ఓపెన్ చేయాలి అనే దాని గురించి చెప్తుంది. డబుల్ ట్యాప్ చేస్తే ఇందులో ఆప్షన్స్ ఉంటాయి. ఇంతకుముందు అది వీడియో కాబట్టి డ్రైవ్ ఫర్ వీడియో ఫర్ డ్రైవ్ సంథింగ్ ఏదో అప్లికేషన్ ఉపయోగించి అది ఓపెన్ చేసింది. ఓపెనింగ్ హౌ టు యూజ్ ఓపెనింగ్ హౌ డ్రైవ్ మో, అది ఓపెన్ విత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓపెన్ డౌన్లోడ్, డౌన్లోడ్, ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం అప్లోడ్ చేసిన ఫైల్స్ ఫోల్డర్స్ ఏదైనా కంప్యూటర్లో మనకి కావాలన్నప్పుడు డౌన్లోడ్ చేస్తే అవి మనకి ఆఫ్లైన్లో ఉపయోగించుకోవడానికి ఉపయోగపడతాయి. ఇది డౌన్లోడ్ ఆప్షన్. మీకు ఎవరైనా ఏదైనా ఫైల్ కానీ ఫోల్డర్ కానీ షేర్ చేసినప్పుడు మీరు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఉపయోగించుకోవాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది డౌన్లోడ్ ఆప్షన్. రీనేమ్, రీనేమ్, ఈ ఫైల్ రీనేమ్ చేసుకోవడానికి మనకి రీనేమ్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. యాడ్ షార్ట్కట్ టు డ్రైవ్, షార్ట్కట్ క్రియేట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. మూవ్, మూవ్, ఈ ఫైల్ వేరే ఏదైనా ఫోల్డర్లోకి మూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మూవ్ అనే ఆప్షన్. డబుల్ ట్యాప్ చేస్తే మనకి ఉన్న ఫోల్డర్స్ అన్ని చూపిస్తాయి. ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫోల్డర్లోకి ఈ ఫైల్ వెళ్ళిపోతుంది. డీటెయిల్స్ అండ్ యాక్టివిటీ, డీటెయిల్స్ అనే యాక్టివిటీ అనే ఆప్షన్ వచ్చేసి ఈ ఫైల్ ఎంత సైజ్ ఉంది అవన్నీ చూపిస్తాయి. నేను ఇవి ఈ లాస్ట్ ఆప్షన్స్ ఎందుకు చూపించలేదంటే ఇవి ఇవన్నీ మనకి చెప్తే అర్థమవుతాయి కాబట్టి నేనేం చూపించలేదు, టైం వేస్ట్ అవుతుంది అనేసి. యాడ్ టు హోమ్ స్క్రీన్, యాడ్ టు హోమ్ స్క్రీన్, డబుల్ ట్యాప్ చేస్తే ఈ ఫైల్ మనకి హోమ్ స్క్రీన్ పైన చూపిస్తుంది, మనకి ఏదైనా యాప్ చూపించినట్టు. అది యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్. రిమూవ్, రిమూవ్, రిమూవ్ పైన డబుల్ ట్యాప్ చేస్తే రిమూవ్ అంటే డిలీట్ అని అర్థం. ఈ ఫైల్ మన డ్రైవ్లో నుంచి డిలీట్ అయిపోతుంది. రిపోర్ట్ అబ్యూస్, ట్యాప్ టు స్టాప్ డ్రైవ్. ఇవి ప్రతి ఒక్క ఏదైనా ఫోల్డర్ కానీ ఫైల్ తర్వాత చూపించే మోర్ ఆప్షన్స్లో ఉన్న ఆప్షన్స్. ఇవి ప్రతి ఒక్క ఫైల్కి ఫోల్డర్కి ఇదే విధంగా చూపిస్తాయి మోర్ ఆప్షన్స్ అనేది. ఈ మోర్ ఆప్షన్స్లో ఉన్న ఆప్షన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. అది ఏదైనా మన అవసరాన్ని బట్టి బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఇంతకుముందు తెలుసుకున్నాం కదా క్రియేట్ అనే ఆప్షన్లో ఫోల్డర్ ఉందనేసి. ఇప్పుడు క్రియేట్ పైన డబుల్ ట్యాప్ చేస్తే క్రియేట్, క్రియేట్ న్యూ ఫోల్డర్ రో 1. నేను ఫోల్డర్ పైన డబుల్ ట్యాప్ చేశాను.
Showing English India QWERTY keyboard. New folder. Editing untitled folder. Edit box untitled folder. Out of grid. ఇక్కడ మనం నేమ్ రాయాలి. నేను డెమో అని రాస్తున్నా. Capital D R A period M 9 O డెమో అని రాశాను. Done చేస్తున్నా. My drive. Folder created. Keyboard hidden. Drive. Create button. చూడండి ఫోల్డర్ క్రియేటెడ్ అని చెప్పింది. ఇప్పుడు చూద్దాం మనకి ఈ డెమో ఫోల్డర్ ఇక్కడ చూపిస్తుందో చూపించదో. డెమో ఫోల్డర్ రో 2 కాలమ్ 1. చూడండి మనకి ఇప్పుడు డెమో ఫోల్డర్ ఫస్ట్ చూపిస్తుంది. తర్వాత మనకి మోర్ ఆప్షన్స్ ఉంటాయి. మోర్ యాక్షన్స్ ఫర్ డెమో బటన్. సేమ్ ఇంతకుముందు ఉన్న ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మోర్ ఎంపవర్ ఫోల్డర్ రో 2 సెలెక్ట్ సార్ట్ డెమో మోర్ ఆప్షన్స్ డబుల్ టాప్ చేసి ఇంతకుముందు ఉన్న ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇది డ్రైవ్ మోర్ యాక్షన్స్ ఫర్ డెమో ఫోల్డర్. ఒకవేళ ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే సేమ్ ఇంతకుముందు ఉన్న అంటే ఇంతకుముందు ఏ విధంగా లేఅవుట్ ఉన్నదో అదే లేఅవుట్ ఉంటాయి. డెమో అవుట్ ఆఫ్ ఫైల్ సేమ్ లేవని చూపిస్తుంది. సార్ మో ఆప్షన్ దిస్ ఫోల్డర్ ఇస్ ఎంప్టీ. చూడండి దిస్ ఫోల్డర్ ఇట్ ఎంప్టీ ఈ విధంగా చూపిస్తుంది. బ్యాక్ వస్తే మై డ్రైవ్. ఇప్పుడు ఇప్పుడు మనం ఒక ఆప్షన్ వదిలేసాం ఇక్కడ సార్ట్ బై అనేసి. సార్ట్ బై నేమ్ ఇక్కడ చూడండి. సార్ట్ బై ఈ సార్ట్ బై అంటే మనం మనకి డ్రైవ్లో ఫైల్స్ ఏ విధంగా చూపించాలి అంటే అసెండింగ్ ఆర్డర్లో చూపించాలన్నా డిసెండింగ్ ఆర్డర్లో చూపించాలన్నా సైజ్ అంటే ఏది ఎక్కువ సైజ్ ఉంది ఫస్ట్ అది చూపించాలన్నా దాని గురించి సెట్ చేసుకోవడానికి సార్ట్ బై అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి ఐదు ఆప్షన్స్ ఉన్నాయి. నేమ్ ఉంది. లాస్ట్ మోడిఫైడ్. లాస్ట్ మోడిఫైడ్ అంటే మీరు లాస్ట్ ఏదైనా ఫైల్ని ఎడిట్ కానీ మాడిఫై కానీ చేస్తే అది ఫస్ట్ చూపిస్తుంది. లాస్ట్ మాడిఫైడ్ అంటే లాస్ట్ మాడిఫైడ్ బై మీ. లాస్ట్ మాడిఫైడ్ బై మీ అంటే మీరు ఏదైనా ఫైల్ మల్టిపుల్ నెంబర్స్ షేర్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఎడిటింగ్ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు మీరు లాస్ట్ ఏదైతే మాడిఫై చేసింటారో అది మీకు ఫస్ట్ చూపిస్తుంది. వేరే వాళ్ళు అదే ఫైల్ని మాడిఫై చేసినప్పుడు అది మీకు ఫస్ట్ చూపించదు. ఇప్పుడు లాస్ట్ మాడిఫై సెట్ చేస్తే అది ఎవరు ఎవరైనా దాన్ని మాడిఫై చేసినప్పుడు అది ఫస్ట్ చూపిస్తుంది. లాస్ట్ మాడిఫైడ్ బై మీ చూపిస్తే మీరు పర్టికులర్గా మాడిఫై చేసిన ఫైలే మీకు ఫస్ట్ చూపిస్తుంది. ఇది ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్. ఇది ఎప్పుడైతే మీరు ఏదైనా ఫైల్ని షేర్ చేసినప్పుడే పనిచేస్తుంది. లాస్ట్ ఓపెన్ బై మీ. లాస్ట్ ఓపెన్ బై మీ అంటే మనం ఏదైతే లాస్ట్ ఓపెన్ చేసి ఉంటామో అది ఫస్ట్ చూపిస్తుంది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే. స్టోరేజ్ యూజ్. స్టోరేజ్ యూస్డ్ అంటే ఈ స్టోరేజ్ని బట్టి చూపిస్తుంది. అంటే ఎక్కువ ఏది స్టోరేజ్ అంటే ఏ ఫైల్ ఉంది తర్వాత అలాగా దాని సైజ్ని బట్టి చూపిస్తుంది. ఇవి సార్ట్ బైలో ఉన్న ఆప్షన్స్. బ్యాక్ వస్తే డ్రైవ్ సార్ట్ బై నేమ్ రో 1 ఇన్. ఇప్పుడు మనం క్రియేట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ చూసాం. దాదాపు అన్ని ఆప్షన్స్ చూసాం. ఇప్పుడు ఈ నావిగేషన్ బార్లో ఉన్న ఆప్షన్స్ ఒక్కటి డిస్కస్ చేసుకోవాలి. అలాగే నేను షేర్ చేసిన ఫైల్ ఇంకొక అకౌంట్కి వెళ్ళిందా లేదా అనేది కన్ఫర్మ్ చేయాలి. అది కన్ఫర్మ్ చేసే ముందు మనం నావిగేషన్ బార్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో తెలుసుకున్నాం. ఇది ప్రతి ఒక్క ట్యాబ్లో చూపిస్తుంది. అంటే హోమ్ స్టార్ట్ సోషల్ అంటే షేర్డ్ ఫైల్స్ ట్యాబ్ ప్రతి ఒక్క ట్యాబ్లో లెఫ్ట్ సైడ్ టాప్లో ఉంటుంది. Selected my drive. More navigation options button out of list. నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయా. సెర్చ్ ఆప్షన్ ఉంటుంది ప్రతి ఒక్క ట్యాబ్లో. ఈ సెర్చ్ ఆప్షన్ మనం మల్టిపుల్ ఫైల్స్ ఉన్నప్పుడు ఏదైనా ఇప్పుడు 100 ఫైల్స్ ఉన్నాయి మనకి 90వ ఫైల్ అలా కావాలనుకున్నప్పుడు ఈజీగా వెతుక్కోవడానికి ఈ సెర్చ్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. అది మరి నేను డెమో చూపించాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఈ ఓపెన్ నావిగేషన్ డోర్ ఆప్షన్ ఓపెన్ చేసి ఇందులో ఏమేమి ఉంటాయో చూద్దాం. మెన్యూ స్వైప్ చేస్తున్నా. గూగుల్ డ్రైవ్ రీసెంట్ ఆఫ్లైన్ రీసెంట్. ఈ రీసెంట్ అనేది రీసెంట్ పైన డబుల్ ట్యాప్ చేస్తే మనం రీసెంట్గా ఏవేవైతే ఫైల్స్ ఓపెన్ చేసింటామో అవన్నీ ఈ రీసెంట్లో చూపిస్తాయి. అక్కడ మనకి హోము స్టార్ట్ షేర్డ్ ఫైల్స్ ఉంది కానీ రీసెంట్ లేదు. మీరు గమనిస్తే ఈ రీసెంట్ డబుల్ ట్యాప్ చేస్తే మీరు రీసెంట్గా ఏవేవైతే ఓపెన్ చేసింటారో అవి రీసెంట్ చూపిస్తుంది. ఆఫ్లైన్
ఆఫ్లైన్ అక్కడ మన మోర్ ఆప్షన్స్లో ఆఫ్లైన్ అనే ఆప్షన్ ద్వారా మీరు యాక్టివేట్ చేసుకున్నవన్నీ ఈ ఆఫ్లైన్లో చూపిస్తాయి. అంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు ఈ ఆఫ్లైన్లో ఉపయోగించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఆఫ్లైన్ అనేది. ట్రాష్, ట్రాష్ ట్రాష్ అంటే డస్ట్బిన్ అనేసి మనం డిలీట్ చేసిన అవన్నీ మనకి ట్రాష్లో మేబీ 30 డేస్ వరకు ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు కావాలంటే అవన్నీ ట్రాష్లో చూపిస్తాయి ట్రాష్ అనే ఆప్షన్లో. బ్యాకప్స్, బ్యాకప్స్ బ్యాకప్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన ఫోన్లో ఉన్నవి బ్యాకప్ చేసుకున్నప్పుడు అంటే మన సెట్టింగ్స్ కానీ మెసేజెస్ కానీ ఈ బ్యాకప్ చేసుకున్నవన్నీ బ్యాకప్లో చూపిస్తాయి. ఇవన్నీ మనకి ఈ చెప్తే అర్థమవుతుంది కాబట్టి నేను డెమో చూపించట్లేదు. జస్ట్ డబల్ ట్యాప్ చేస్తే మీరు బ్యాకప్ చేసింటే బ్యాకప్ చేసుకున్నవి చూపిస్తాయి, లేదంటే మీరు ఇంకా ఏం చేసుకోలేదు బ్యాకప్ చేసుకోండి అని చూపిస్తాయి. చూడండి బ్యాకప్స్. నావిగేట్ బ్యాక్ బ్యాకింగ్ అప్ టు అ డిఫరెంట్ అకౌంట్. దిస్ డివైస్ ఇస్ బ్యాక్డ్ అప్ టు అ డిఫరెంట్ అకౌంట్. చూడండి నరేష్ అడవి బ్యాకప్స్. ఈ అకౌంట్లో మనం ఏది బ్యాకప్ చేసుకోలేదని ఇక్కడ చూపిస్తుంది. బ్యాక్ వస్తున్నా డ్రైవ్ సెర్చ్ ఇన్ డ్రైవ్ ఎడిట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నా. నావిగేషన్ డోర్ ఆప్షన్ మో నావ్ మెన్యూ గూగుల్ బ్యాక్ సెట్టింగ్స్. ఫైనల్గా సెట్టింగ్స్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది. ఒక సెట్టింగ్స్ ఉంది, సెట్టింగ్స్ లైకి వెళ్దాం. హెల్త్ సెట్టింగ్స్ డబల్ ట్యాప్ చేస్తే సెట్టింగ్స్ నావిగేట్ storage heading in list. మనకి స్టోరేజ్ హెడింగ్ లో ఏమేమి ఉంటాయంటే 745.2 మెగాబైట్స్ ఆఫ్ 15.0 గిగాబైట్స్ యూస్డ్. చూడండి 15 GB లో నేను దాదాపు 745 MB యూజ్ చేశానని ఇక్కడ చూపిస్తుంది. కావాలంటే మనం స్టోరేజ్ ని పర్చేజ్ చేసుకోవచ్చు. 15 GB వరకు మనం ఉచితంగా యూజ్ చేసుకోవచ్చు. అది స్టోరేజ్ ఆప్షన్ లో ఉంటుంది. అప్గ్రేడ్ స్టోరేజ్ బటన్. అప్గ్రేడ్ స్టోరేజ్ డబుల్ ట్యాప్ చేస్తే అంటే ప్లాన్స్ ఉంటాయి. ఈ 100 GB పర్ యానం, పర్ ఒక సంవత్సరానికి 100 GB కావాలంటే ఇంత ప్లాను, అలా ప్లాన్స్ ఉంటాయి. మనం స్టోరేజ్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు 15 GB నుంచి మనకు ఎంత కావాలంటే అంత. ఆటో బ్యాకప్ ఫర్ యాప్స్ హెడింగ్. నెక్స్ట్ ఆటో బ్యాకప్ ఫర్ యాప్స్ హెడింగ్లో మనకి బ్యాకప్ అండ్ రీసెట్ బ్యాకప్ సెట్టింగ్స్ ఫర్ యువర్ డివైస్. మనం ఏదైనా బ్యాకప్ చేసుకోవాలంటే ఈ ఇది ఓపెన్ చేసి ఇందులో నుంచి బ్యాకప్ చేసుకోవచ్చు. Notifications heading. Next to notifications లో వచ్చేసి notification settings. ఈ Google Drive కి సంబంధించిన notifications ఇందులో మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. Settings. Notification settings in list. అంటే notifications చూపించాలా వద్దా ఇలాంటివి ఈ notifications లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. Theme heading. నెక్స్ట్ థీమ్ వచ్చేసి మనకు డార్క్ థీమ్ కావాలన్నా లైట్ థీమ్ కావాలన్నా అని థీమ్ సెట్ చేసుకోవచ్చు. అంటే ఇది ఫార్సీ బ్రైండ్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. Choose theme system default. Documents cache heading. Clear cache, remove all cached documents. Cache size data usage heading. Next data usage అనేది మనకి important heading. ఇందులో వచ్చేసి transfer files only over wi-fi, uploading and updating of files will pause when wi-fi connection isn't available on switch. చూడండి ఇక్కడ ఏం చెప్తుందంటే Google Drive లో by default మనం గూగుల్ డ్రైవ్లోకి ఏదైనా ఫైల్స్ రావాలంటే మనం అప్లోడ్ అనే చేయాలి, లేదంటే వేరే వాళ్ళైనా షేర్ చేయాలి, లేదంటే మనం న్యూ ఫోల్డర్ అని క్రియేట్ చేయాలి. ఉత్త ఫోల్డర్స్ ఉంటే మనకి దాంట్లో మీనింగ్ ఏమి ఉండదు, అందులో ఏవో ఒకటి ఫైల్స్ ఉండాలి. సో మనం ఆ ఫైల్స్ రావాలంటే మనం అప్లోడ్ చేయాలి. ఈ అప్లోడ్ చేయడానికి మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. ఈ ఇంటర్నెట్ కనెక్షన్ ఇక్కడ గూగుల్ డ్రైవ్లో ఫైల్స్ ఫోల్డర్స్ అప్లోడ్ చేయడానికి ఓన్లీ వైఫై కనెక్షన్ యూజ్ చేస్తేనే అప్లోడ్ అయ్యేటట్లు బై డిఫాల్ట్ ఉంటుంది. మనకి వైఫై కనెక్షన్ లేనప్పుడు ఏదైనా ఫైల్స్ ఫోల్డర్స్ అప్లోడ్ చేయాలంటే ఈ ఆప్షన్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. సో ఈ డిఫరెన్స్ ఏంటంటే ఆన్లో ఉన్నప్పుడు వైఫై కనెక్షన్ ద్వారానే గూగుల్ డ్రైవ్లోకి ఏవైనా అప్లోడ్ చేయొచ్చు, ఆఫ్ చేసుకుంటే మనం మొబైల్ డేటా ద్వారా కూడా అప్లోడ్ చేయొచ్చు. నేను ఇప్పుడు డబల్ ట్యాప్ చేస్తున్నా చూడండి. డేటా యూసేజ్ వార్నింగ్. చూడండి మన నాకు వార్నింగ్ ఇస్తుంది. Transferring files over mobile data may incur additional charges depending on your mobile data plan. మన మొబైల్ డేటా ద్వారా ఏదైనా అప్లోడ్ చేస్తే లార్జ్ ఫైల్స్ మనం తెలియకుండా అప్లోడ్ చేస్తే మన మొబైల్ డేటా అయిపోతుంది అని అంటే ఒక వార్నింగ్ ఇస్తూ ఉంది ఇక్కడ. అది మనకి పర్వాలేదు అనుకున్నప్పుడు మనం యాక్సెప్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నాను. లెర్న్ మోర్ క్యాన్ ఓకే చేశాను. ఇక్కడ ఇప్పుడు టర్న్ ఆఫ్ చూపిస్తుంది.
చూడండి టర్న్ ఆఫ్ అని చూపిస్తుంది. Transfer files only over Wi-Fi. Uploading and updating of files will pause when Wi-Fi connection isn't available. Off switch. చూడండి ఇది మనకి ఇప్పుడు ఆఫ్ లో ఉంది. ఇది కొంచెం గుర్తుంచుకోవాల్సిన ఆప్షన్ మనం ఏదైనా అప్లోడ్ చేసేటప్పుడు. ట్యాప్ డేటా మనం సెట్టింగ్స్లో కూడా అన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఫైనల్గా రెండు మిగిలాయి, ఏదైనా ఫైల్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, అలాగే మనం షేర్ చేసిన ఫైల్ ఇంకొక అకౌంట్లో నాకు షేర్డ్ ట్యాబ్లో చూపిస్తుందా చూపేలా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. నేను బ్యాక్ వస్తున్నా ఇప్పుడు. డ్రైవ్ సెర్చ్ ఇన్ సెలెక్టెడ్ ఫైల్స్ ట్యాబ్ 4 of 4 ఇన్ లిస్ట్ 4 items. మనం ఏదైనా ఏ విధంగా అప్లోడ్ చేస్తామంటే మన ఫైల్ మేనేజర్లకు కానీ అలాగే వెళ్ళి డబుల్ ట్యాప్ చేసుకొని పట్టుకున్నప్పుడు మోర్ ఆప్షన్స్ ఓపెన్ చేసి అక్కడ సెండ్ కానీ అప్లోడ్ కానీ లేదంటే ఇలా ఆప్షన్స్ ఉంటాయి, షేర్ కానీ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ ఉపయోగించి గూగుల్ డ్రైవ్ షేర్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది గూగుల్ డ్రైవ్లోకి, లేదంటే డ్రైవ్లోకి వచ్చిన తర్వాత ఈ క్రియేట్ బటన్ పైన క్రియేట్ డబుల్ ట్యాప్ చేస్తే అప్లోడ్ కాలమ్ 2 అప్లోడ్ పైన డబుల్ ట్యాప్ చేస్తే డ్రైవ్ రీసెంట్ షో రూట్స్ బటన్ అవుట్ ఆఫ్ గ్రిడ్ మనకి సెలెక్ట్ ఫైల్స్ ఫోర్డ్ డైలాగ్ బాక్స్ లాంటిది బ్రౌజ్ డైలాగ్ బాక్స్ లాంటిది ఒకటి ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు కావాల్సిన ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయొచ్చు. ప్రస్తుతానికి మొబైల్లో అయితే మనం ఫోల్డర్ అప్లోడ్ చేయలేము, ఓన్లీ ఫైల్సే అప్లోడ్ చేయొచ్చు. కంప్యూటర్లో అయితే మన ఫైల్స్ కూడా ఫోల్డర్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు. అలాగే మొబైల్లో డైరెక్ట్ ఫోల్డర్ని డౌన్లోడ్ చేసుకోలేము, ఫోల్డర్కి మనకి డౌన్లోడ్ ఆప్షన్ చూపించదు, ఫైల్కి ఒకటి డౌన్లోడ్ ఆప్షన్ చూపుతుంది. ఇక్కడ ఏదైనా ఫైల్ చూస్ చేసుకొని మనం అప్లోడ్ పైన డబుల్ ట్యాప్ చేస్తే అది అప్లోడ్ అవుతుంది. ఇది అప్లోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. బ్యాక్ వస్తున్నా. డ్రైవ్ క్రియేట్ బటన్. ఇప్పుడు నేను అకౌంట్ స్విచ్ అయ్యి నా ఇంకొక అకౌంట్కి నేను షేర్ చేసిన ఫైల్ షేర్ అయిందా లేదా కన్ఫర్మ్ చేస్తా. బ్యాటరీ స్టేటస్ సైన్. ఇక్కడ నేను అకౌంట్ చేంజ్ అవుతున్నా. మ్యాన్ యూజ్ నరేష్ కుమార్ పి నరేష్. ఈ అకౌంట్కి నేను షేర్ చేశాను. డ్రైవ్ సెర్చ్ ఇన్ డ్రైవ్ ఎడిట్ బాక్స్ గూగుల్ డ్రైవ్ అవుట్ ఆఫ్ లిస్ట్. మనం ఏ అకౌంట్ ఓపెన్ చేసినా కానీ మనకి సేమ్ ఆప్షన్సే ఉంటాయి. హోమ్ ట్యాబ్ 1 of 4 చూడండి. హోమ్ ఫైల్ స్టార్ట్ షేర్ అక్సెసిబుల్ సెలెక్టెడ్ ఫైల్స్ ట్యాబ్ 4 of 4 ఇన్ లిస్ట్ 4 items డ్రైవ్. మనకి ఏ అకౌంట్ ఓపెన్ చేసినా కానీ సేమ్ లేఅవుట్ ఉంటుంది. ఇప్పుడు నేను షేర్డ్ ట్యాబ్లోకి వెళ్తున్నా. షేర్ ట్యాబ్ 3 of 4. షేర్ ట్యాబ్ కంటే ముందు నోటిఫికేషన్. నేను హోమ్ ట్యాబ్ వెళ్ళి సజెస్ట్ సెలెక్ట్. ఇప్పుడు నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటా. నోటిఫికేషన్స్ ట్యాబ్ 2 of 2. మేబీ చూపిస్తుందేమో చూద్దాం. సెలెక్ట్ ఆల్ బట్ టుడే. చూడండి టుడే ఎంపవర్ షేర్ ఎ ఫైల్ విత్ యు 4:27 PM. How to use Coursera in Android mobile .mp4 button in list. చూడండి ఈ ఎంపవర్ షేర్డ్ ఏ ఫైల్ అనేసి టైమింగ్ ఏ ఫైల్ షేర్ చేశాడో అని చూపిస్తుంది. దీని ద్వారా మనకి కన్ఫర్మ్ అయిపోయింది మనకి షేర్ అయింది అనేసి. ఇంకా నేను షేర్ ట్యాబ్లెట్ కూడా వెళ్ళి చూపిస్తాను. ఫైల్స్ ట్యాబ్ షేర్ ట్యాబ్లెట్ వెళ్ళాను. సెలెక్ట్ ఇప్పుడు చూడండి. సెర్చ్ ఇన్ మోనాప్ సైన్డ్ క్రియేట్ సార్ట్ బై వ్యూ ఇస్ లిస్ట్. How to use Coursera in Android mobile .mp4 video shared row 2 column 1. చూడండి షేర్డ్ అని చూపిస్తుంది. తర్వాత ఇక్కడ కూడా మనకి సేమ్ ఏ ట్యాబ్ లో ఉన్న ఫైల్స్ కైనా మోర్ ఆప్షన్స్ ఉంటాయి. మోర్ మ్యారేజ్ విత్ మోర్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తే హౌ సేమ్ కాపీ ఓపెన్ డౌన్ యాడ్ షార్ట్ కట్ టు డ్రైవ్ అన్ని ఆప్షన్స్ చూపిస్తాయి. కావాలంటే ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసుకోవాలంటే రిమూవ్ కూడా చేసేయచ్చు. Add, remove. నేను రిమూవ్ పైన డబుల్ ట్యాప్ చేశాను. రిమూవ్ ఫైల్. హౌ టు యూస్ రిమూవ్. నేను రిమూవ్ పైన డబుల్ ట్యాప్ చేశాను. చూడండి ఫైల్ రిమూవ్డ్ కొలాబ్. ఆ ఫైల్ వెళ్ళిపోయింది. వ్యూ సార్ట్ బై షేర్ డే. ఇక్కడ కూడా మనం మనకి సార్ట్ బై ఉంటుంది. ఈ సార్ట్ బై షేర్ ట్యాబ్ లో అంటే బై డేట్ కావాలన్నా అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేమ్ నేమ్ లాస్ట్ మోడిఫైడ్ లాస్ట్ మోడిఫైడ్ లాస్ట్ మోడిఫైడ్ బై మీ లాస్ట్ మోడిఫైడ్ బై మీ. ఇందులో ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, డేట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అది ఈ
షేర్ ట్యాబ్లో చూపించి సార్ట్ బై ఆప్షన్స్. నాకు తెలిసి గూగుల్ డ్రైవ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఆప్షన్, ప్రతి ఒక్క ట్యాబు అన్నీ నేను డిస్కస్ చేశాను ఈరోజు. ఇంకా మనం డిస్కస్ చేయనివి ఏమైనా ఉన్నాయంటే, క్రియేట్లో ఉన్న షీట్స్, స్లైడ్స్, డాక్స్ ఆప్షన్స్ ఒకటి డిస్కస్ చేయాలి. అంటే అవి వేరే సెషన్ కిందకి వస్తాయి, అవి మనం ఇంకొకరోజు డిస్కస్ చేసుకుందాం. ఇవి గూగుల్ డ్రైవ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్.